గురుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి హలో హలో నమస్తే నమస్తే శ్రీనివాస్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా వైఫ్ గురించి ఓకే మీ వైఫ్ పూర్తి పేరు తెలియజేయండి ప్రతిభ ప్రతిభ పుట్టిన తేదీ పుట్టిన సమయం తెలియజేయండి 20 10 ఓకే 83 83 పుట్టిన సమయం టైం ఐడియా లేదు ఓకే 1 నుంచి 9 సంఖ్యలో ఒక సంఖ్యను ఎంచుకోండి 9 మరొక సంఖ్యను ఎంచుకోండి శ్రీనివాస్ గారు 3 ఫైనల్ గా మరొక సంఖ్యను ఎంచుకోండి 6 ఓకే గురుగారు లైన్ లో ఉన్నారు మాట్లాడండి శివాయ బ్రహ్మణే నమః వీరబ్రహ్మేంద్ర స్వామిని నమః జై వీరబ్రహ్మ జై గోవిందమంబ జై అయ్యా వీరు గురువారం పుట్ట జన్మించినట్టుగా తెలుసా ఆ తెలుసు ఉత్తరాభద్ర నక్షత్రం మీనరాశిలో వీరు జన్మించారు అది తెలుసు వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యకరమైనటువంటి దాంపత్యం ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్న ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏదో ప్రయత్నంలో లేదా ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ నిర్ణయం రాబోతుందో అన్న ఆలోచన ఈ మూడు ప్రశ్నలు మనసులో ఉన్నాయి వీటిని గురించి తెలుసుకోవాలన్న ఆలోచనతో మీరు ఫోన్ చేశారండి అవునండి అవును అవును గురు ఏం తెలుసుకోవాలన్న ప్రధానంగా జాబ్ అప్పుడు చాలా రోజులుగా ట్రై చేస్తుంది గవర్నమెంట్ జాబ్ అది పెండింగ్ లో ఉంది ఏమవుతాయి జాతకురాలి యొక్క ఉత్తరాభద్ర నక్షత్రం మీన రాశిలో తాను జన్మించింది ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి మనకు వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం ఎంతో కాలంగా వృత్తి ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో తాను ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఫలితం వస్తుందా రాదా అంటే వెంటనే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం లేదు కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో ఏదైనా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలిగే అవకాశం ఉంది ప్రత్యేకించి జాతకురాలికి ఏలినాటి శని ప్రభావం కూడా మొదలై ఉంది మహాకాల భైరవ రక్షను మెడలో ధరింప చేసుకున్న తాంత్రిక విధానంలో తంత్రమాల లేదా కార్తవీర్యార్జున మహామంత్ర ప్రయోగం ఈ ప్రక్రియను జరిపిస్తే కోల్పోయామనుకున్నటువంటి అవకాశం కోల్పోయామనుకుంటున్నటువంటి వృత్తి ఉద్యోగానికి సంబంధించిన స్థితిగతులు మళ్ళీ మీ దరి చేరటం సరైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు కానీ వ్యవస్థల నుంచి కానీ వెలువడేటువంటి అవకాశం అందులో ఖచ్చితంగా మనకు అవకాశం దక్కేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి దైవ సంబంధమైనటువంటి స్థితిగతులు యోగ్యవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమవుతాయి